యేసుక్రీస్తుని అందు ప్రియమైన సహోదరి మనం అగ్నితో నింపబడిన జీవితం జీవించుటకు పిలవబడి ఉన్న ప్రజలు అనగా పరిశుద్ధ ఆత్మతో నింపబడి జీవించుటకు దేవుడు మనను పిలచే ఉన్నాడు రోమయర్ పన్నెండవది అధ్యాయం పదకొండు నుండి వచనం దీన్ని మనకు పలుకుతుంది నిప్పుతో నింపబడిన జీవితం ద లైఫ్ విత్ ఫైర్ క్రైస్తవ జీవితం పునరుద్ధానమైన యేసుక్రీస్తుని శక్తితో నింపబడిన జీవితంలాగా ఉండాలి భారతదేశం బార్డర్లో నిలబడి రేయం పగలు మన దేశం కొరకు పోరాడుతున్న సైనికులు ఎలా ఉంటారు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దే విల్ బి అలర్ట్ అనగా తన ప్రాణం కంటే దేశముని ప్రేమిస్తారు విరోధులు వచ్చినప్పుడు తన ప్రాణముకు ఏమవుతుంది అని వాళ్ళు అనుకోరే తప్ప అనుకోకుండా దేశాన్ని కాపాడాలని ఆ ఉద్దేశముతో ముందుకు వెళ్తారు దేశం భారతదేశం అని వారిలో ఒక మంట ఉంటుంది తనకు భార్య ఉండినా పిల్లలు ఉండినా అమ్మ నాన్న ఉండినా వారికి ఏమవుతుందో అని వాళ్ళు అనుకోరు నా దేశానికి ఏమవుతుంది నా నన్ను ఇప్పుడు ఇక్కడ నమ్మి ఉంచాడే అని ఆ స్థలములో వండి కీడు జరగకుండా ఏ విరోధి కూడా లోపల ప్రవేశించకుండా మేల్కొని వారు కాపాడు పనిలో నిలబడతారన్నమాట దర్శన గ్రంథ మూడవ అధ్యాయం పదిహేను పదహార వచనం దీనిని మనకు పలుకుతుంది ఏమనగా నీ అగ్నిగా ఉండు లే లేదా చల్లగా ఉండు దీనికి మధ్యలో ఉండకూడదన్నమాట దేవుడు ఏం చెప్తున్నారు నీ అగ్నిగా లేకుండగా లేకుండా చల్లగా లేకుండా మధ్యలో ఉండినా నేను వాంతి చేస్తాను అనగా నువ్వు అట్టు లేదు ఇట్టు లేదు మధ్యలో ఉన్న ప్రయోజనం లేదు జీవించినా మరణించినా ఏసు కొరకే అని ఒక మంట మనలో క్రైస్తవ బిడ్డలో ఉండాలి మాట పెళ్ళి అయిన వారు ఎట్టి పరిస్థితిలో నా భర్త నా భార్య నా కుటుంబం ఉండాలి ఏ పనిలో ఉన్నవాడు నేను నాకు ఇవ్వబడిన ఆ ఊద్యానికి ఆ శాలరీకి తగిన విధంగా నా టైంని ఇచ్చి మంచిగా పనిచేయాలి ఈ కంపెనీ కొరకు ఈ ఫ్యాక్టరీ కొరకు నేను గట్టిగా పనిచేయాలి అభివృద్ధికి నడిపించాలని ఒక మంట ఉండాలి ఎక్కడ ఎవరిలో ఆ మంట లేదో ఆ వ్యక్తి జీవించి ఒకటే జీవించకుండా పోయినా ఒకటే ప్రోమియర్ పన్నెండవది అధ్యాయం పదకొండు వచనం నేను పలికినట్లుగా మనలో ఆ మంట రగులుపుకొనే ఉండాలి వెలుగు వెలుగుతుంది దీపం వెలుగిస్తుంది మనం ఎప్పుడు చెప్తున్నాం ఒక దీపం వెలిగించినప్పుడే అక్కడ ఆరిపోయిన దీపంని మనం వెలిగిస్తుంది అని మనం చెప్పలేము హలోయ మనం అందరం ఈ మంటలో ఎందుకు ఉండాలంటే మనం మన ఆత్మను కాపాడుటకు నిర్ణయింపబడి ఉన్నాం వీఆర్ ద సోల్ కే టేక్ కేర్ వీఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ సోల్ అందుకే ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఫ్లైట్లో అందరం ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ చాలా గంటలు ప్రయాణం చేయాలి అప్పుడు అక్కడ పనిచేస్తున్న స్త్రీలు అందరికీ వయనిస్తున్నారు అన్నమాట అందరు కూడా తీసుకుని త్రాగుతున్నాడు ఆనందిస్తున్నాడు ఒక వ్యక్తి మాత్రం నాకు వద్దు నాకు అలవాటం లేదంటున్నాడు లేదు సార్ చాలా సమయం గంటలు ఉన్నాయి ప్రయాణానికి మీరు కొద్దిగా త్రాగినా మీకు మీరు కూడా అలసిపోవరు ఆనందంగా ఉండవచ్చు అని అన్నా కూడా ఆయన తీసుకోవట్లేదు ఆ స్త్రీలు వెళ్ళి ఫ్లైట్ నడిపిస్తున్న ఆ వ్యక్తి దగ్గర అడిగి చెప్పి సార్ ఆయన ఒక్కడే త్రాగట్లేదు మీరు చెప్పినా మంచిగా ఉంటుంది ఆయన వచ్చాడు ఆయన చెప్పినా కూడా ఈయన వినలేదు చివరిగా అన్నాడు నాకు ఇవ్వవలసినదిని పోయి పైలట్కి ఇవ్వండి అన్నాడు మాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు పిచ్చి పట్టిందా బుద్ధి ఉందా పైలట్కి ఇస్తున్నావు పైలట్ ఏ మనం నడిపిస్తున్నారు ఆయనకి మత్తి పట్టినా మనం అందరూ చచ్చిపోవలసినదే ఆయనే కదా ఫ్లైట్ని నడిపించాలి అన్నాడు మాట అప్పుడు ఈ వ్యక్తి అన్నాడా మనం కూడా మన ఆత్మను నడిపిస్తున్న వ్యక్తి మనం త్రాగినా మన ఆత్మని కూడా మనం కోల్పోవటానికి సందర్భాలు ఉన్నాయి అలా మీకు అర్థమవుతుందా మనం మన ఆత్మని ఎల్లప్పుడూ కూడా కాపాడుతున్న ఆ కార్యంలో జాగ్రత్తగా ఉండాలి అన్నమాట మత్తేశ్వర్ త పదిహారావది అధ్యాయం ఇరవై వచనం మీరు చదివి చూడండి అక్కడ దేవుడు ఏం పలుకుతున్నాడు యేసుప్రభు ఒకడు లోకం అన్నిటినీ సంపాదించి ఆత్మను కోల్పోయిన ఏంటి లాభం ఆనందించి సంతోషించి త్రాగి తిని మొత్త కార్యమును చేసుకొని నీ ఆత్మాని కోల్పోయినా దేవుడు ముందు నిలబడగలవా దేవుడు అడుగుతున్న కార్యానికి నీ లెక్క ఇవ్వగలవా జీవం ఇచ్చానే ప్రాణమిచ్చానే పిల్లలు ఇచ్చానే ఆస్తి ఇచ్చినా పాస్తి ఇచ్చినా నీ ఏం చేశావు దాని ద్వారా నీ దేవుడు అడుగుతున్నప్పుడు నేను ఆ సమయంలో నాకు ఎవరు తోడుకొస్తారు ఎవరు మాటను విని దేవుడు నన్ను వదులుతారు మోసే అబ్రహాం యాకోబు వీరు ఎవరు వంతు ముందు నిలబడి ప్రార్థన చేసా కూడా దేవుడు మనం వదలరండి మన జీవితానికి మనం లెక్క ఇవ్వవలసినది లూహ అందుకే నిర్ఘమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నిర్ఘమాకాండం పద్దొన్మది పద్దెనిమిదవ వచనం మోసే ప్రభుకు దేవుడు దర్శనమిస్తున్నాడు ఎక్కడి నుంచి దర్శనమిస్తున్నాడు మండుతున్న పొద నుండి దర్శనమిస్తున్నాడు దేవుడు ఎక్కడ ఉంటారంటే మండుతున్న ఒక హృదయంలో చేపిస్తాడు మన యేసుక్రీస్తుని దివ్య హృదయ ఫోటో ఉన్నవాళ్ళు చూడండి ఒక్కసారి మీ ఇంట్లో ఉండేదా ఆ హృదయం మండుతున్న ఒక హృదయంలాగా కనిపిస్తుంది అనగా దేవుడి కొరకు దేవుడి కొరకు మాత్రమే నేను జీవిస్తున్నాను జీవిస్తాను అని పలుకుతున్న ఒక జీవితం ప్రైస్ లో కనుక నేను నిప్పు మంట అని మాట్లాడుతున్నాను కదా ఈ మంటను నాలో ఎలా తీసుకొని రావాలి మత్శ్వార్త ఇరవై ఒకటవది అధ్యాయం పన్నెండు నుండి పదిహేడవ వచనం అక్కడ మనం చూస్తున్న విషయం యేసు ప్రభు పాస్కా పండుగను కొనియాడటకు దేవాలయంకి వస్తున్నాడు దేవాలయం లోపలికి వచ్చిన వెంటనే ఆయనకు షాక్ ఆయన ఏమనుకున్నట్టు ఆరాధన స్థుతి బలిలు ప్రార్థన జపమాల ఏమేమో జరగవలసిన ఆ దేవాలయంలో జరిగిన విషయం ఎట్టి సైడ్ గాడిదలు గొర్రెలు పావురం అమ్ముతున్నవాడు నాణయం మార్చుకుంటున్నవాడు ఒకే సందటి దేని కొరకు ఆ దేవాలయం నిర్ణింపబడిందో ఆ కార్యం అక్కడ జరగకుండా అది ఒక వ్యాపార స్థలముగా మారిపోయినది యేసు చూసుకొని ఊరకనే పోయారా లేదు కొరడాలతో అందరినీ కొట్టాడు నా తండ్రిని ఇంటిని వ్యాపార స్థలముగా మీరు మార్చటం ఎట్లా ఎట్లా అని ఏసుక్రీస్తులో మంట తన దేవాలయంని కూర్చి తండ్రిని ఇంట్లో కూర్చి ఆయనకున్న మంట ఆయన శాంత రూపిగా ఉండినని కూడా అందరినీ త్రోసివేశాడు ఎవ్వరూ కూడా యేసుక్రీస్తుని ఆపలేదు మొదటి కొరందేరు పదియావది అధ్యాయం పదిమూడవ వచనం మొదటి కొరందేరు మూడవది అధ్యాయం పదహార వచనం మొదటి కొరందేరు ఆరావది అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇక్కడన్నీ ఏమి రాయపడి ఉన్నదంటే నీ దేవుని అని దేవుని ఆత్మ నీలో నివసించున్నారని నీకు తెలియదా దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడు ఎవరైనా దేవుని ఆలయం నాశనం చేసినా వారిని నేను నాశనం చేస్తాను అని రాయపడి ఉన్నది యేసుప్రభు ఎలా కొరడాలతో దేవాలయంని శుద్ధి చేశాడో అట్లనే మనలో మంట లేదన్నప్పుడు అది ఒక వ్యాపార స్థలం లాగా మారిపోతుంది మంట అనేది దేవుని కొరకు మాత్రమే అని మన జీవిస్తున్న జీవితం వ్యాపార స్థలం అనేది ఏమైనా జరగవచ్చు ఏమైనా చూడవచ్చు ఏమైనా తినవచ్చు ఎట్లయినా జీవించవచ్చు నేను మనిషి దేవుని కుమారుడు కుమారుతది ఏమి నాకు అన్న అవసరం ప్రార్థన అన్న అవసరం జల్తాహే దైవచనంలో కళాత్వారు ఐదవది అధ్యాయం పద్దెనిమిదవ వచనం మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నారుగా బైబుల్ తెరచి దాన్ని చూడండి శరీరం సంబంధించిన కార్యాలని ఉన్నాయి ఆత్మ సంబంధించిన కార్యాలు ఉన్నాయి శరీరం సంబంధించిన కార్యాలు ఏమేమి అని అక్కడ రాయపడి ఉన్నది ఒక హృదయంలో మంట ఉందా చీకటి ఉందా ఎట్లా తెలుసుకోవాలి మంట వెలుగు ఉన్నప్పుడు వెలుగు సంబంధించిన కార్యాలు వస్తాయి ప్రేమ జాలి దయా కరుణ మన్నిప్పు ఓర్పు సగుణము అర్థం చేసుకోవటం సెల్ఫ్ కంట్రోల్ తగ్గించుకొని గుణం అందరినీ ఆదరించు గుణం ఇదన్నీ కూడా కళాతర ఐదు ఇరవై రెండులో ఉన్నాయి కానీ మంట లేదని అనుకోండి చీకటి ఉన్న చోటలో అన్ని రకమైన జంతువులు జీవిస్తాయి సైతాను ఆ స్థలముని ఎన్నుకుంటారు అప్పుడు సైతాను కొరి క్రియలు రాగపోతుతనం విభచారం గొడవలు అనుమానం విందు వినాదాలు అక్రమాలు అక్రమ సంబంధాలు ద్రోహం మన్నించలేనితనం పగ ద్వేషం కక్ష ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దైవజనలారా మీకు రెండు ఉదాహరణ ఇస్తున్నాను మన జీవితం మంటతో ఉన్నప్పుడు రగలింపబడుతున్నప్పుడు దేవుడి కొరకు మనం ఒక దీపంలాగా నిలబడగలం లేదంటే దేవుని కోల్పోయి సైతానుకు ఉపయోగపడుతున్న ఒక వ్యక్తిగా నేను మారుతాను దానికి కారణం ఎవరు నేనే దీపం సరిగా ఎన్ ఎను వెలుగలేదనప్పుడు ఆ తిరిగి సరిచేయాలి నూనె పోయాలి శుభ్రం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఏ నూనె పోయలేదు తిరిగి కరిగిపోయింది మాడిపోయింది నేను అట్లనే వదిలిపెట్టినా ఏమవుతుంది బ్యాడ్ స్మెల్ వచ్చి కొన్ని రోజులోనే ఆ దీపం ఆగిపోతుంది ఆ పరిస్థితి ఎల్లట్టు మునపే దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు అయ్యా నా హృదయం నా మనసు నా జీవితం ఎట్లా ఉందని ఈరోజు నాకు నేర్పించావు ఈ రోజు నుండి తుతి ఆరాధన దేవుని వాక్కు ఎందుకనగా కీర్తన నూట పద్దెనిమిది నూట ఐదు చెప్తుంది దేవాని వాకే నాకు నా దారికి దీపం వెలుకు ఈ దేవుని వాక్కు జీవము సత్యమని అదే మనకు ఆత్మయం జీవము అని యోహన్ శ్వాత ఆరు అరవై మూడు ఈ వాక్ ద్వారా ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా స్థుతి ఆరాధన ద్వారా మన జీవితంని అగ్నిలాగా మార్చుకుందాం ప్రైస్లో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరం ప్రేమామయుడ మేము సృష్టింపబడినదే నీ స్థుతులను పాడి నీ కొరకు జీవిస్తామని అనే ఉద్దేశంతోనే మమ్మల్ని సృష్టించావు మేము మా సొంత కోరికలను ఆశలను తీర్చుకొని మీ పంపిన కార్యం మర్చిపోయి చేసిన తప్పులన్నిటి కూడా మన్నించుమయ్యా జక్కయ్యని మార్చినట్లు మత్తయ్యని మార్చినట్లు మగదలేని మరి మార్చినట్లు నా జీవితాన్ని కూడా మార్చేటక్కు మీ బంగారు పాదం ద్వారా అడుగుపెట్టి నా ఇంటికి నా హృదయానికి రండి నా జీవితానికి రండి నన్ను మరీ ఒక్కసారి నూతనీకరించి నీ వెలుగుతో నిన్ను నన్ను నింపి నడిపించమని నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్